అందరికీ నమస్కారం అండి. అదేవిధంగా వెంకటేశ్వర స్వామి భక్తులందరికీ కూడా నాదొక విన్నపం. ఏమిటంటే మీకు కూడా తెలుసు, మనందరికీ కూడా ఆరాధ్య దైవం ఏడుకొండల వెంకటేశ్వర స్వామి అందరం కూడా ఆరాధిస్తాం. కోట్లాది మంది భక్తులు ఉన్నారు అది స్వామివారికి. మన రాష్ట్రంలోనే కాదు, మన దేశంలోనే కాదు, ఇతర దేశాల్లో కూడా ఎంతోమంది స్వామివారి భక్తులు ఉన్నారు. స్వామివారు అంటే ఆరాధిస్తుంటారు, ఒక నమ్మకం. ప్రతి సంవత్సరం కూడా తిరుపతి వచ్చి స్వామివారిని దర్శనం చేసుకొని వెళ్తూ ఉంటారు. వాళ్ళకి తోచింది కానుకలు కూడా స్వామివారికి ఇస్తూ ఉంటారు. అది మనందరం చూస్తున్నాం, సాంప్రదాయం కూడా. అటువంటి స్వామివారి గుళ్ళో కూడా ప్రాంతంలో కూడా దొంగలు పడ్డారండి. స్వామివారి తాలూకు ఆస్తులు కూడా దోచుకునేస్తున్నారంటే ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో ఉందో ఒకసారి ప్రతి ఒక్కరూ కూడా గమనించవలసిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తున్నాను. స్వామివారి భక్తులు ప్రతి ఒక్కరూ కూడా తిరుపతి వస్తే సామాన్య ప్రజలు కూడా వాళ్ళ జేబులో 5 రూపాయలు అంటే 5 రూపాయలు, 10 రూపాయలు అంటే 10 రూపాయలు ఎంతో కొంత స్వామివారి ఉండీలో వేసి వెళ్తూ ఉంటారు. అటువంటి స్వామివారి ఆస్తులు కూడా ఇవాళ రక్షణ లేకుండా పోయింది ఈ ప్రభుత్వంలో. ప్రభుత్వ ఆస్తులు ఎలాగ దోచుకుంటున్నారు ఈ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో అందరూ దోచుకుంటున్నారు. మన అందరికీ తెలుసు, అందరం చూస్తున్నాం. ఆఖరి వెంకటేశ్వర స్వామి ఆస్తులు కూడా దోచుకుంటే ఎంత అన్యాయం అండి, ఎంత పాపం అండి. దీని గురించి ఎవరైనా మాట్లాడుతూ ఉంటే బెదిరింపులండి, మీ మీద యాక్షన్ తీసుకుంటాం, కేసు పెడతామని. ఇది మరీ అన్యాయం కదండి. ఆ రోజు నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తిరుపతిని ఏ విధంగా డెవలప్ చేశారో మీ అందరికీ తెలుసు కదా. క్యూ కాంప్లెక్స్, ఒక అందమైన క్యూ కాంప్లెక్స్ ప్లాన్ చేసి కట్టించింది రామారావు గారు. నిత్య అన్నదానం, ఈవేళ ఎన్నో వేల మందికి రోజుకి అన్నదానం జరుగుతుందంటే దానికి కారణం రామారావు గారు. తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగింది అది. అన్నదానానికి కూడా ఇవాళ భక్తులు ఎంతోమంది ప్రతి సంవత్సరం ప్రతిరోజు కూడా బియ్యం కానీ కాయగూరలు కానీ నూనె డబ్బాలు కానీ అన్నీ కూడా భక్తులు పంపిస్తూ ఉంటారు. ఎంతో కొన్ని వేల మందికి రోజు భోజనం పెట్టే అవకాశాన్ని కల్పించింది ఆ రోజు కాదా? మరి వేళ ఏమైందండి దీన్ని కూడా? తిరుపతి పరిస్థితి ఏంటండి? ఎందుకు అలా జరుగుతుందండి? ఎందుకు దోపిడీ చేయవలసిన అవసరం వస్తుందండి? ఇంతకుముందు చైర్మన్ పరిపాలించారు, దాంట్లో నాకు తెలిసి చాలామంది చైర్మన్లు రాజుగారు కానీ బాపిరాజు గారు చలపతిరావు గారు కానీ చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఒక నిష్టతో మాంసాహారాలు మానేసి కింద పడుకుంటే వారు చైర్మన్లు స్వామివారి భక్తితో అటువంటి చైర్మన్లు పరిపాలించి తిరుపతికి దేవుడి వారికి సేవ చేసుకున్నారు తిరుపతిలో. మరి ఇవాళ ఏం జరుగుతుందండి ఇక్కడ? ఎందుకు ఇలా జరుగుతుందండి? కారణం ఏంటండి? ముఖ్యమంత్రి గారు దోపిడీ చేస్తూ ఉంటే మేమెందుకు దోపిడీ చేయకూడదని చెప్పి తిరుపతిని కూడా దోపిడీ చేస్తారని మీరు ఇవాళ ఎంత ఘోరంగా జరుగుతుందండి ఇవాళ. నేను కూడా ఈ మధ్యకాలంలో వెళ్ళాను, నేను ఫ్యామిలీతో వెళ్తే శ్రీవాణి టికెట్ అని కొత్త పెట్టారండి ట్రస్ట్ అట. ఒక్కో టికెట్ 10,500, మరీ ఘోరం కదండి. ఏంటి వాళ్ళకి అర్థం కాదు. ఇప్పటికే చాలా టికెట్లు ఉన్నాయి, అనేక టికెట్లు, తోమాల సేవ అంటారు, రకరకాల సేవలు ఉన్నాయి. ఇవన్నీ ఉంటుండగా మళ్ళీ స్పెషల్ టికెట్లని విఐపీ టికెట్లని ఇలా చాలా సేవలు ఉన్నాయి. మళ్ళీ కొత్తగా వీళ్ళు సృష్టించారండి శ్రీవాణి ట్రస్ట్ అని పెట్టి 10,500. నేను ఆశ్చర్యపోయాను, ఈ 10,500 ఏంటి అంటే ఇంతే సార్ మార్చాం సార్, పాప ట్రస్ట్ డిసైడ్ చేసింది సార్ అని. మరి తప్పక తీసుకున్నాం, తీసుకుంటే రసీదు ఇవ్వలేదు. రసీదు ఇవ్వకపోతే గట్టిగా అడిగారు రసీదు ఎదుగవరంటే అప్పుడు ఇచ్చారు రసీదు. 500 రూపాయలు స్వామివారికి వెళ్తాడ, 10,000 రూపాయలు ట్రస్ట్కి వెళ్తాడ. నేను అప్పుడు అడిగాను ఈ 10,000 రూపాయలు దేనికి వచ్చి పెడతాడంటే మాకు తెలియదు సార్ అని మాట్లాడే పరిస్థితి అండి.
మీరు చూసారు ఇవాళ ఈ మధ్య చాలామంది నాయకులు కూడా దీని గురించి మాట్లాడుతున్నారు, దోపిడీ జరుగుతుంది జరుగుతుంది. దాంట్లో మా అన్న విశాఖపట్నం చేసి బండారు సత్యనమూర్తి గారికి కానీ, గతంలో నేను కూడా మాట్లాడాను, బొండా ఉమ్మగారు ఇలా చాలామంది ఈ మధ్యనే మాట్లాడుతున్నారు. మాట్లాడుతూ అంటే బెదిరిస్తున్నారు. మీరు ఎవరన్నా ట్రస్ట్ గురించి మాట్లాడినా, వెంకటేశ్వర స్వామి గురించి మాట్లాడినా మీ మీద చర్యలు తీసుకుంటాం. ఏం తీసుకుంటావు చర్యలు? వెంకటేశ్వర స్వామి ఉండీలు దోపిడీ చేస్తుంది మీరు, ఆస్తులు దోపిడీ చేస్తుంది మీరు, మా మీద చర్యలు తీసుకుంటారా? మాకు అడిగే రైట్ లేదా? మీకు వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్న వాళ్ళు ఎవరో కూడా బ్రతికి బట్ట కట్టలేదు. చాలా ఉదాహరణలు ఉన్నాయి. గతంలో కూడా ఒక ముఖ్యమంత్రి గారు 7 కోట్లు కాదు 5 కోట్లు అన్నాడు, ఏమైపోయాడు? అలాంటి సంఘటనలు చాలా ఉన్నాయి. అంచేది ఒళ్ళు దగ్గర పెట్టుకొని పరిపాలన చేయండి, కదలట్లేదు. ప్రజలు మీకు అవకాశం ఇచ్చారు, పరిపాలన చేసుకోండి, కానీ ఒళ్ళు దగ్గర పెట్టుకుని పరిపాలన చేయండి. స్వామివారితో పెట్టుకోవద్దు అని హెచ్చరిస్తూ ఇవాళ చూశారు ప్రజలు కూడా మనం చేస్తాను. ఇవాళ లడ్డు అండి, గుడికి వెళ్తే తిరుపతి వెళ్తే మనం చేసే లడ్డు కొనుక్కుంటాం కదా, ఇంకేదానికి లడ్డు కొనుక్కుంటాం, తింటాం, కొన్ని లడ్డూలు ఎక్స్ట్రా తీసుకొచ్చిస్తాం, మా చుట్టాలకి పట్టాలకి ఇస్తాం, బంధువులకి. పూర్వం ఇంత లడ్డు ఉండేదండి, ఆ లడ్డు ఇంత అయిపోయిందండి. లడ్డు ఇంత అయిపోయి ఇవాళ దాని రేటు కూడా పెంచేశారండి. లడ్డు చూసి నవ్వుకుంటున్నారు జనం. మొన్న తిరుపతి చూడండి సార్, లడ్డు చూడండి సార్, నాకు చూపిస్తున్నారు. కళ్యాణ లడ్డు అయినా ఒకటి ఉంటుంది, ప్రత్యేకంగా అమ్ముతారు, కొంచెం పెద్ద వచ్చేది, అది 100 రూపాయలు ఉంటుందండి, దాన్ని 200 రూపాయలు చేస్తారండి. కొండ మీద హోటళ్ళు లేవు, ముందు భోజనాలు పెడుతున్నారు ట్రస్ట్ ద్వారా, మన దీని ద్వారా. ఎంతమందికి పెడతారు? ఇంకా మిగిలిన చాలామంది వస్తారు కదా. ఇంతకుముందు హోటల్స్ ఉండి ఆ హోటల్కి వెళ్ళి తినేవాళ్ళు, ఇవాళ హోటల్ తీసేశారండి. 3-4 వాళ్ళ సొంత మనుషులు హోటల్ 4 పెట్టుకున్నారండి. మొన్న ఎక్కడ దొరక నేను హోటల్కి వెళ్ళి మా కుటుంబంతో వెళ్ళి హోటల్లో భోజనం చేస్తే ప్లేట్లు క్లీన్కి వెళ్ళవు, భోజనం బాగోలేదు, చాండాలం ఉంది. ఏం హోటల్ పెట్టుకుని నాకు ఉంటే నష్టం ఏంటండి? మంచి ఇల్లు దొరకవు. పూర్వం క్యూ లైన్లో గంటల కొలది ఉంటున్నారని చెప్పి తెలుగుదేశం టైంలో మంచినీళ్ళు, మజ్జిగ ప్యాకెట్లు, పాలు, చిన్నపిల్లలకు పాలు కూడా ఇచ్చేవాళ్ళం మేము. ఇవాళ ఏమీ లేవు. ఆ రూమ్స్ కోసం వెళ్తే గంటల కొద్ది వెయిటింగ్, సరిగ్గా సమాధానం చెప్పుకోడు ఉండడు. ఇదే అండి పరిపాలన విధానం. ఒకసారి భక్తులందరూ కూడా ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంలో మీ అందరికీ మనం చేస్తూ, అంతేకాకుండా స్వామీజీలు ఉన్నారండి తిరుపతి దేవస్థానం మీద బతికి స్వామీజీలు ఎంతమంది ఉన్నారండి ఆస్తుల మీద బతుకుతూ? నీకు ఆశ్రమాలకి తిరుపతి దేవస్థానం భూములు ఇచ్చారు కదా, మరి అదే తిరుపతి దేవస్థానంలో మన 7 కోట్ల స్వామికి అన్యాయం జరుగుతుంటే స్వామీజీలు ఎందుకు మాట్లాడలేదండి? కారణం ఏంటండి? ఏంటి మీకు ఉన్న భయం ఏంటండి? మీరు ఎవరో మాట్లాడకపోతే ఎట్లాగండి? తిరుపతికి సాంప్రదాయం ఉంది. తిరుపతికి భగవంతుడికి వెంకటేశ్వర స్వామికి పట్టు వస్త్రాలు ఇచ్చేటప్పుడు భార్యాభర్తలు వెళ్ళి ఇవ్వాలి, భార్య సమేతంగా వెళ్ళి ఇవ్వాలి. భార్య లేకుండా భర్త ఒకరు ఇవ్వడానికి వీల్లేదు. మరి ఇవాళ మన ముఖ్యమంత్రి గారు ఉన్నారు, ఒక్కడేళ్ళు ఇచ్చేస్తాడు బట్టలు, అది తప్పండి, అలా ఇవ్వకూడదు. భార్య సమేతంగా వెళ్ళాలి. భార్య రాదు, ఎందుకు రాదంటే ఆ క్రిస్టియన్, ఆవిడ రాదు. ఈ 4 సంవత్సరాలు ఎప్పుడు వచ్చిందండి? రాదు. మరి ఆవిడ లేకుండా ఎలాగిస్తారండి? ఇవ్వడానికి వీల్లేదు. ఒకవేళ ఆవిడ రాకపోతే చైర్మన్ గారు ఉన్నారు, అతనని ఇవ్వచ్చు భార్యతో, అతను కూడా ఇవ్వడు. ఎందుకంటే ఆవిడ అతని భార్య కూడా క్రిస్టియనే, ఆవిడ బైబిల్ పట్టుకొని గుళ్ళు తిరిగేస్తుంటుంది వెంకటేశ్వర గుళ్ళో, ఆవిడే ఇవ్వడానికి వీల్లేదు. మరి ఎవరో ఒకరు ఇవ్వాలి కదా, సాంప్రదాయాలు మన పట్టవండి. మొదటి నుంచి పెద్దలు ఇప్పుడు సాంప్రదాయం పెట్టారు, ఆ సాంప్రదాయాలు ఉల్లంఘిస్తారా? ఇది పద్ధతి కాదండి, చాలా తప్పు అండి ఇది. దీనికి అంత కారణం ఏంటండి? ప్రభుత్వం చేస్తున్న తప్పు. హిందువుల్ని ఎందుకు వేయకూడదు ట్రస్ట్ మెంబర్లుగా? ఇతర మతస్థులు వేయకూడదు కదండి, ఇది హిందూ దేవాలయం. హిందూ దేవాలయం ట్రస్ట్ మెంబర్లుగా హిందువులు వేయండి, వాళ్ళు ఇంట్రెస్ట్గా పనిచేస్తారు. అలాగే చర్చిలు ఉన్నాయి,
క్రిస్టియన్స్. దాంట్లో హిందువులు వేయకూడదు, ఓన్లీ క్రిస్టియన్స్నే వేయాలి అక్కడ. అప్పుడు క్రిస్టియన్స్ అంతా కలిసి చర్చిలు బాగు చేసుకుంటారు. అలాగే ముస్లిమ్స్ ఉన్నారు, మసీదులు ఉన్నాయి, అక్కడ ఓన్లీ ముస్లిమ్స్నే వేయాలా, హిందువులు వేయకూడదు. మీరేమో హిందూ దేవాలయాల్లో క్రిస్టియన్స్ వేస్తారు, క్రిస్టియన్స్ దేవాలయాల్లో ఏమో హిందువులు వేస్తారు, ఇదేం సాంప్రదాయం? నాకు అర్థం కాదు. మనకు సాంప్రదాయాలు ఏడిసాయి కదా, పెద్దలు నిర్ణయించారు కదా. అంతేది, కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని మనం చేసుకోకపోతే ఎంతోమంది మనోభావాలు దెబ్బతింటాయండి ముఖ్యమంత్రి గారు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు పచ్చ డైమండ్ పట్టిపోయాడు కదా, మరి 4 సంవత్సరాలు అయింది పచ్చ డైమండ్ ఏమైందయ్యా, ఏమైంది పచ్చ డైమండ్, మీ ఇంట్లో ఉందా, ఎక్కడుంది? నాకు ఇప్పుడు మరి ఇంకోటి మనం వస్తుంది, నాకు మరి పెద్దలతో ఆలోచించాలా. ఉండి డబ్బులు మాయమైపోతున్నాయి, ట్రస్ట్ డబ్బులు మాయమైపోతున్నాయి. ఎప్పుడో పూర్వం నుంచి భక్తులందరి కోసం బంగారం, వెండి ఆభరణాలు, డైమండ్స్, వెంకటేశ్వర స్వామికి కానుకలు ఇస్తూ ఉంటారు పెద్ద పెద్ద వాళ్ళు వచ్చి. అలాంటి ఓల్డ్ ఆస్తి ఉంది భగవంతుడిది, నాకు తెలుసుకుని టన్నులు ఆస్తి ఉండవు, ఆ బంగారం ఉండొచ్చు. అసలు బంగారం ఉందా, ఇప్పుడు ఉందా లేదు, లేదా ఈ 4 సంవత్సరాలు కొడిసారా? నాకు భ్రమణం వస్తుంది, ట్రస్ట్ డబ్బులే తినేస్తున్నా మీరు, ఆ బంగారం ఉన్నదా, ఆ విండ్ ఉందా, ఆ డైమండ్స్ ఉన్నాయా? నాకే అనుమానం వస్తుంది, ప్రజలందరికీ కూడా అనుమానం పడుతున్నాను సార్. నాకు చాలామంది చెప్పారు అయ్యన్ భద్రుడి గారు ఇలా జరుగుతుందేమో మనకు తెలియదు కదా, బ్యాంకుల్లో ఉన్నాయంటున్నారు, లాకర్లో ఉన్నాయంటున్నారు. అసలు లాకర్లో ఉన్నది ఒరిజినల్ బంగారమా, లేదా డూప్లికేట్ చేసి పెట్టి ఒరిజినల్ బంగారం కొట్టేశారేలు అని చెప్పి చాలామంది మాట్లాడుకుంటున్నారయ్యా. అదే పని చేయండి, అనుమానాలు తీరాలంటే ఆ బంగారం అంతా తీసి ఆన్లైన్లో పెట్టండి అయ్యా. ఆన్లైన్లో పెడితే ప్రజలు ఇప్పుడు చూసుకుంటారు కదా, ప్రజలు ఇప్పుడు చూసుకుంటారు కదా బంగారం ఉందా లేదా, లేదు పోయిందా. మీరు లెక్క చెప్తున్నారు ఉంది అంటున్నారు, మేము నమ్ముతున్నాం, ఎన్నాళ్ళు చెప్తారు అలాగా. రెండో ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రజలందరూ గమనించవలసింది, చాలా అన్యాయం అండి. ఇవాళ పూర్వం నుంచి చాలామంది భక్తులు అమ్మవార్లకి, గ్రామాల అమ్మవార్లకి, దేవాదాయ శాఖకి, సత్యనామూర్తి టెంపుల్కి, దుర్గమ్మ టెంపుల్కి, ఇటు పెద్ద పెద్ద టెంపుల్కి, అలాగే వెంకటేశ్వర టెంపుల్కి భూములు ఇచ్చారండి. అప్పుడు మహారాజులు భక్తులు ఎకరాలు ఎకరాలు 150 ఎకరాలు ఇచ్చారు, పల్లెటూరులో కూడా ఇచ్చారు. మొన్న మా విశాఖపట్నం దేవాదాయ శాఖ మంత్రి గారు స్వయంగా వచ్చారు, శాఖ మంత్రి గారు ఏదో ఉందని పేరు నాకు గుర్తులేదు, సత్యనారాయణ గారు ఏదోట, కొట్టు సత్యనారాయణ గారట దేవాదాయ శాఖ మంత్రి, మొన్న వచ్చారండి. వచ్చి ఆవేదన పడ్డారండి ప్రెస్ ముందు. ఏం ఆవేదన పడ్డారండి, మన రాష్ట్రంలో భగవంతునితో వాళ్ళకి ఆస్తులు 41,000 ఎకరాలు కనపట్టలేదు అంటాడండి. కనపట్టలేదా, చాలా ఆశ్చర్యంగా ఉంది కదండి. ఏమైపోతాయి, భూమి పారిపోతాయి ఎక్కడికన్నా. స్వయం మంత్రి గారు చెప్పారు 380,600 ఎకరాలకు తగ్గిపోయాయి. అంటే ఎంత తగ్గిపోయింది అని అడిగితే దాదాపు 41,340 ఎకరాలు కనపట్టలేదు, రికార్డులో ఉంది కానీ భూమి లేదు అంటాడు. మరి ఏమైపోయిందండి, దాని మీద ఏం యాక్షన్ తీసుకున్నారండి? ఆ భూమి ఎక్కడ పోతుంది, ఎక్కడికి పోదు, మీ నాయకుల చేతుల్లో ఉంటుంది, ఎక్కడ జాగ్రత్తగా. ఆ భూమి తీసుకొని మళ్ళీ గవర్నమెంట్ దేవాదాయ శాఖ ఇవ్వాలి కదా. మరి ఆ భూమిని కాపాడలేనటువంటి దేవాదాయ శాఖ అధికారుల మీద మీరు ఏ యాక్షన్ తీసుకున్నారు? విజయవాడ అమ్మవారు వస్తువులు పోయాయి కదా, ముక్కు పొడకలు అయిపోయాయి కదా మధ్యని, ఏమైంది? వెండి రథం పట్టిపోయారు కదా, వెండి సింహాలయం పట్టిపోయారు కదా విజయవాడలో, అది ఏమైంది? చాలా దేవాలయాల్లో చాలా దొంగతనాలు జరిగాయి కదా, దాని మీద ఏ యాక్షన్ తీసుకున్నారు? ఇవన్నీ కూడా చాలా భక్తుల తాలూకు మనోభావాలు దెబ్బతీసే విధంగా పరిపాలన జరుగుతుందండి. అంచేత పెద్దలందరూ కూడా దీని మీద దృష్టి పెట్టాలి, మాట్లాడాలి. ఎందుకు భయపడాలండి, భగవంతుడిని మమ్మల్ని రక్షించిన మహాప్రభు భగవంతుడా అని మనం కోరుకుంటూ ఉంటాం. ఇవాళ భగవంతుడికి అన్యాయం జరుగుతూ ఉంటే ఎవరు చెప్పుకుంటారండి భగవంతుడు? భక్తులుగా మనకు బాధ్యత లేదండి, మళ్ళీ ఏం చేస్తారండి? అందరూ భక్తులు అన్న వాళ్ళు ప్రతి వాళ్ళు కూడా మాట్లాడాలండి, స్వామీజీలు ముఖ్యంగా.
భగవంతుని పేరు చెప్పి బతుకుతున్నారు మీరు. మీరు కూడా మాట్లాడబోతే చాలా అన్యాయం. అంటే ఇప్పటికైనా ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కళ్ళు తెరిచి భగవంతుడితో పెట్టుకోవద్దండి. చాలా పవర్ఫుల్ గాడ్ వెంకటేశ్వర స్వామి అంటే చాలా పవర్ఫుల్. పెట్టుకున్నవాడు ఎవడో బతికి బట్ట కట్టలేదు. మరొకసారి చెప్తున్నాను, అంటే ఇమీడియట్ కళ్ళు తెరిచి ఇప్పటికైనా సరిదిద్ది భక్తులు బాధపడకుండా చేసి అక్కడ మంచి పూర్వం మాదిరిగా నిత్యాన్నదానం కానీ భక్తులు సదుపాయాలు కానీ అన్నీ చేసి ఆ దేవునికి మనం గౌరవం ఇచ్చి ప్రజల సాంప్రదాయాలను గౌరవించవలసిన అవసరం ఉందని చెప్పి మరొకసారి మీ అందరికీ మనం చేసి ప్రతి ఒక్కరూ హిందూ అన్నవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా దీని గురించి మాట్లాడి తీరాలి అని చెప్పి ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తి కోరుకుంటూ ఇదే సెలవు తీసుకున్నానండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.